అంటే ఇప్పుడు వ్యూహం ముందే సలార్ రాబోతుంది కదా, మరి సలార్ ముందు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టారు అది ఇది. సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ. రెండు సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయి నేను అనుకోవట్లేదు. సో దిస్ విల్ బీ ఫర్ ఏ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్ కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్గా మీరు చూపించబోతున్నారు? గతంలో మీరు బయట వాళ్ళు మైకల్ దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూమ్లో ఏం జరిగినాయని ఉంటాయి దీంట్లో. అది అది మెయిన్ థింగ్. సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదు, దేవుణ్ణి కాదు, నేను జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను పైగా జ్యోతిష్యం దేవుణ్ణి అమ్మను కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు.